మల్లిరాణి ప్రభుత్వం కోసం వైసీపీకి ఎందుకంత తాపత్రయమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రారు అని అన్నారు. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యతిరేక ఓటు చీలిపోనివ్వమంటే వైసీపీ నాయకులు ఎందుకంత భయపడిపోతున్నారని పవన్ ప్రశ్నించారు. చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిళ్ళని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి. ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు జన సైనికులకి, వీర మహిళలకు, రాష్ట్ర స్థాయి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బావుకోవాలో లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించను. ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తాం. ఈ రోజున భారతదేశం స్వాతంత్రం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆ మహానుభావులు త్యాగాలు వాళ్ళ గుర్తు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మీరు అనుకున్న 30 మందికి 40 మందికి ఇస్తే మిగతా 50 60 మంది 65 మంది ఏం వాళ్ళే, 70 మంది ఏం వాళ్ళు, వాళ్ళు కామ్గా ఉంటారు. వాళ్ళు నేను నమ్ముతానంటే ముందు కష్టాలు ఉన్న వాళ్ళకి అసలు మన వంతు కృషి ఏం చేద్దాం. ఎప్పుడు నేను వస్తాను, ఎప్పుడు ఒక 24లో మేము వస్తాం, వచ్చేటప్పుడు